నమస్తే నేను మీ రమా విశ్వనాథన్ ఉత్తర కొరియా నియంత అధ్యక్షులు కిమ్ జాంగ్ ఉన్ క్షేమంగానే ఉన్నారంటూ ఆ దేశ ప్రభుత్వ మీడియా వెల్లడించింది ఒక్కసారిగా రెండు రోజులుగా అంతర్జాతీయ మీడియా సంస్థల్లో కిమ్ జాంగ్ ఉన్ పూర్తి అనారోగ్యం పాలైపోయారు ఆయన స్థానంలో ఆమె సోదరి కిమ్ యో జాంగ్ చక్రం తిప్పుతున్నారంటూ వార్తలు వెలువెత్తిన తరుణంలో ఒక్కసారిగా ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియాగా చెప్పుకునేటువంటి ఏజెన్సీ కొన్ని ఫోటోలు విడుదల చేసింది ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశాల మీద ఆయన సమీక్ష చేస్తున్నట్లుగా కథనం ప్రచురించింది అయితే ఈ ఫోటోలు ఈ వార్తలు కూడా ఇది ఒక గేమ్లో భాగంగానే వస్తున్నాయని దక్షిణ కొరియా కూడా కొన్ని రోజుల నుంచి ఆరోపిస్తోంది అయితే ఇక్కడ మరొక అంశం బయటకు వచ్చింది ఏంటంటే కిమ్ జాంగ్ ఉన్ నియంత పరిపాలకుడు అనే సంగతి అందరికీ తెలుసు చాలా కఠినమైన వైఖరితో వ్యవహరించేవాడు ఆయనకి ఎదురు తిరిగినా ఆయన ప్రభుత్వాన్ని ఎదురు తిరిగినా నిర్దాక్షిణ్యంగా చంపించేయడము లేదన్నట్లయితే కనుక ఎదురు తిరిగిన వాళ్ళని అణిచివేయడము ఆయన తరహా అని చెప్పేసి చెప్తారు కానీ ఆయన సోదరి ఇప్పుడు ఎవరైతే చక్రం తిప్పుతున్నారని చెప్తున్నారో కిమ్ యో జాంగ్ ఆయనతో పోల్చుకుంటే నాలుగు ఆకులు ఎక్కువే చదివారని కూడా చెప్తున్నారు అంటే ఆమె మరింత కఠినాత్మురాలు ఈ వ్యవహార శైలిలో చూసుకున్నట్లయితే అన్నకు మించిన చెల్లెలు అంత కఠినంగా వ్యవహరించడంలో ఆమెకి తిరిగే లేదనేటువంటి మాట వినిపిస్తోంది దీనికి తగినట్లుగా కొన్ని ఫోటోలు కూడా విడుదలయ్యాయి అవేంటంటే నాలుగేళ్ల క్రితం 2016 సమయంలో సింగపూర్లో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఇద్దరు శిఖరాగ్ర సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఆ సమావేశం తర్వాత రెండు దేశాల మధ్య కొన్ని ఒప్పందాలు కుదిరాయి ఆ ఒప్పందాల మీద విదేశీయంగ వ్యవహారాల మంత్రి స్థాయిలో ఫైల్స్ మార్పిడి సంతకాలు జరిగాయన్నమాట ఆ సమయంలో అమెరికా తరఫున మైక్ ప్యాపిలి ఆ ఒప్పందాల పత్రాలన్నీ రూపొందించి వాటి మీద సంతకాలు పెట్టించడం అవన్నీ పనులు ఆయన చూస్తే ఉత్తర కొరియా తరఫున ఈయన సోదరి దాని వ్యవహారాలన్నీ హ్యాండిల్ చేశారని చెప్తారు ఆ సమయంలో ఆ సింగపూర్లో జరిగినటువంటి సమ్మిట్ సమావేశంలో ఉత్తర కొరియా అధికారుల్ని ఆమె ఏ రేంజ్లో గడగడలాడించారో ఆ చూసినటువంటి అమెరికా అధికారులు అందరూ కూడా ఆశ్చర్యపోయడం అనేటువంటిది అమెరికాని అధికారులు వంతు అయిందని చెప్తారనమాట అంటే కంటి చూపుతోటే అధికారులని సిబ్బందిని కూడా దగ్గర పిలిపించడం మొత్తం డ్రాఫ్ట్ అంతటిని కూడా చదవడం తేడాలు వచ్చిన వాటి విషయంలో ఎంత కటువుగా ఆవిడ ఆర్డర్స్ ఇచ్చారో అవన్నిటిని దగ్గర నుంచి చూసామని అమెరికా వర్గాలు ఇప్పుడు మీడియాకి వెల్లడించడం జరిగింది అంటే దేశానికి సంబంధించినంత వరకు ఉత్తర కొరియాకి సంబంధించినంత వరకు కూడా విదేశాంగ వ్యవహారాలు ఆర్థిక వ్యవహారాలు రక్షణ వ్యవహారాలు ఈ మూడు చాలా కీలకం కాబట్టి ఆ మూడింటి విషయాలని ఇప్పుడు ఆమె పర్యవేక్షిస్తున్నారు ఆమె చేతికే 2-3 సంవత్సరాల క్రితమే అప్పగించేశారనేటువంటి మాట వినిపిస్తోంది ఇప్పుడు దేశీయ పరంగా భద్రతా వ్యవహారాలు కూడా ఆమెకే అప్పగించారని చెప్పేసి కూడా అంటున్నారు అనమాట సో ఈ సమయంలో ఉత్తర కొరియాకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సరే వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనేటువంటి అంశం ఇప్పుడు మానవ హక్కుల సంఘాలు బయటపడ్డాయి ఇటీవల కాలంలో అక్కడ ఒక ఉత్తర్వులు వెలువడ్డాయని వార్తలు వచ్చాయి అదేంటంటే ఉత్తర కొరియాలో ప్రజలకి ఆహారం కరువు అయిపోయింది ఆహారం దొరకట్లేదు తక్కువైపోయింది అంచేత ఆహార వనరులు పెంచాలి ఎలా పెంచాలనే దాన్ని చూసుకున్నట్లయితే అక్కడ ప్రజలు ఎక్కువగా మాంసం తింటారు మాంస ప్రియులు అన్నమాట అంచేత మాంసం పెంచేటువంటి ఉత్పత్తులను పెంచుదాము అని వెతికితే ఈ ప్రభుత్వం కన్ను ప్రజలు పెంచుకునేటువంటి కుక్కల మీద పడిందట పెంపుడు కుక్కల మీద కుక్క మాంసం అక్కడ ఎక్కువగా తింటారు కాబట్టి ఇదే దొరికిందే సందుగా దేశ ప్రజల దగ్గర ఎవరి దగ్గర అయినా సరే కుక్కలు పెంచుకోవడం నిషేధిస్తున్నామని ఒక ఉత్తర్వు రిలీజ్ చేసి ఆ నెక్స్ట్ వీక్ నుంచి అధికారులు ఊళ్ళ మీద పడి టౌన్స్ మీద పడి ఎవరింట్లో అయితే సునకాలు ఉంటాయో వాటి మీద పడి లాక్కుని వెళ్ళిపోవడం వాటిని మాంసం కేంద్రాలకి తరలించడం ఈ పనిని అదే పనిగా చేస్తున్నారట దీనికి ఆర్డర్స్ ఇచ్చింది కూడా ముందు కిమ్ జాంగ్ ఉన్ అధ్యక్షుడు ఇచ్చేటని వార్తలు వచ్చినప్పటికి కూడా దీని వెనక కూడా ఈమె ఉన్నారు ఎందుకంటే కనుక ఈమె బయటికి వచ్చినప్పుడు కొన్ని సందర్భాలు ఎందుకంటే చాలా కాలం నుంచి కిమ్ జాంగ్ ఉన్ అధికార కార్యాలయం అధ్యక్ష భవనాన్ని దాటి బయటికి ఎక్కడికి రావట్లేదు బహిరంగ ప్రదేశాలకి అందుచేత ఆయన ఉండిపోతున్నారు తప్ప ఈమె కొద్దిసార్లు టైట్ సెక్యూరిటీ మధ్య దేశంలో కొన్ని చోట్ల పర్యటనలు చేస్తున్నారు ఈ సమయంలో ఆమె ఈ విషయాన్ని గమనించారు దేశంలో చాలామంది పెంపుడు కుక్కలు పెంచుకుంటున్నారనే సంగతి గమనించారు ఒక్కసారిగా దేశంలో ఆహారం అవసరం అవుతుంది ఏం చేద్దామని సమీక్షా సమావేశం పెట్టుకున్నప్పుడు ఈ నిర్ణయం ఆమె తీసుకుని వెంటనే అమలు పరిచారు అందువల్ల ఇప్పుడు అక్కడ దేశంలో ఉన్నటువంటి పెంపుడు కుక్కలన్నింటినీ కూడా ఎత్తుకెళ్ళిపోవడం అనేది సర్వసాధారణం అయిపోయింది అనేటువంటి మాట వినిపించింది
ఇవన్నీ మీడియా కథనాలు కూడా ఎలా ఉంటున్నాయంటే కనుక అక్కడ అధికారికంగా ఏం జరిగింది అనేది బయటికి తెలియజేసేటువంటి మీడియా సంస్థలు లేనేలేవు. అక్కడ ప్రజలు బయట వారితో ఎవరితోనైనా సరే దొంగచాటుగా ఏమైనా అంశాన్ని పంచుకుంటే వాటికి సంబంధించి ఊహించుకుంటూనే కొన్ని కథనాలను జోడించి రాసుకోవడంతో మాత్రమే ఉంది తప్ప అధికారికంగా అక్కడ దేశ అధ్యక్షులు ఎలా ఉంటారు, ఆయన పరిపాలన శైలి, ఈవిడికి ఏ రకమైన బాధ్యతలు అప్పగించారు, ఇవన్నీ కూడా ఈ రకమైనటువంటి అంచనాలతో కూడినటువంటి వ్యవస్థ కంటే మనం చెప్పుకోవచ్చు. మొత్తమే చూసుకున్నట్లయితే అన్నగారు ఎంత కఠినాత్ముడో, ఆయనకి మించినటువంటి కఠినాత్మరాలుగా ఈమె పేరు తెచ్చుకుంటున్నారు. మూడు తరాల నాయకత్వం అంటే ఈ కిమ్ జోంగ్ ఉన్ కిమ్ యో జోంగ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ తాతగారు అసలు మొట్టమొదట ఆ దేశానికి నియంత అధ్యక్షుడు. ఆయన తర్వాత వారసత్వం తీసుకున్నటువంటి కిమ్ జోంగ్ స్థానంలో కొంతవరకు కూడా సరళీకృతం ఉన్నా తర్వాత మళ్ళీ ఈయన తరం వచ్చేటప్పటికీ మరింత కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. నమస్తే.